आरएसएस बीजेपी कुट्रपूरित हिंदुत्व एजेंडा मुंदुकु तीसुकुवस्तुन्न नेपथ्यंलो मततत्व फासिस्ट शक्तुलतो पोराडडानिकि देशंलोनि अन्नि लौकिक प्रजास्वाम्य शक्तुलु ऐक्य उद्यमालु निर्वहिंचाल्सिन अवसरं उंदनि सीपीआई मंडल प्रधान कार्यदर्शि एम नरसराव अन्नारु। ఈ సందర్భంగా సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి దాదాపు గంట పాటు సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎం నర్సారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన విమర్శించారు। ఇటీవల కాలంలో సీతారాం యేచూరి, జయతి ఘోష్, యోగేంద్ర యాదవ్ వంటి మేధావులపై అక్రమ కేసులు బనాయించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। దేశవ్యాప్తంగా మరి ప్రజలు మరి ఎన్నికల సమయంలో మరి నాయకులను ఎన్నుకొని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కురించాలనే ఒక కుటిల యత్నంతో ఈ రోజు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతూ మరి తీవ్ర గందరగోళానికి కార్మిక వర్గాన్ని గురిచేస్తా ఉంది। అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మరి ఏటీసీ పక్షాన గత 6 నెలలుగా భవన నిర్మాణ కార్మికులైతేనేమి వలస కూలీలకి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి పనులు లేక ఫ్యాక్టరీలు మూతబడి పరిశ్రమలు మూతబడి పనులు లేక ఇంటికే పరిమితమైనారు। ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ఈ ప్రజానికాన్ని ఆదుకోవాల్సింది పోయి